ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ. గత 50 ఏళ్లుగా ఇదే వింటున్నాం. ఇక ఇండియా డెవలప్ కాదా? ప్రపంచంలోని నిన్న కాక మొన్న వచ్చిన సౌదీ దేశాలు కూడా డెవలప్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. మన దేశం ఏంటి ఇంకా ఇలా వెనకబడిపోతుంది, మన దేశం ఇంకా బాగుపడదా అని మనం అనుకుంటున్నాం. కానీ మన భారతదేశం కన్నా కొన్ని దేశాలు అత్యంత నిరుపేద దేశాలుగా పిలువబడుతున్నాయి. ఆ దేశాల యొక్క పరిస్థితి చూస్తే ఇండియా డెవలపింగ్ కంట్రీ అవ్వకపోయినా పర్లేదు, అలాంటి నిరుపేద దేశం మాత్రం అవ్వకూడదని కోరుకుంటారు. మరి ప్రపంచంలోనే అలాంటి అత్యంత నిరుపేద దేశాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి మీరు మన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, లైబీరియా. లైబీరియా 1999 నుండి 2003 వరకు ఈ లైబీరియా దేశంలో సివిల్ వార్ జరిగింది. ఈ యుద్ధం ద్వారా లైబీరియా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. మన చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే తరచూ యుద్ధాలు చేసే దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ అంతమవుతూనే ఉంటుంది. లైబీరియా దేశంలో కూడా ఇలాంటిదే జరిగింది. లైబీరియా యొక్క జిడిపి $454.3, అదే మన ఇండియా యొక్క జిడిపి విషయానికి వస్తే దాదాపు $1,942 వరకు ఉంటుంది. దీన్ని బట్టి మీరు అంచనా వేయొచ్చు లైబీరియా పరిస్థితి ఎంత దీనావస్థలో ఉందో. ఇక్కడ నివసించే 80% మంది ప్రజలు ప్రతిరోజు $1.25 తో మాత్రమే తమ జీవనాన్ని గడుపుతారు. అలాగే ఇక్కడ ఉన్న పాత వ్యవసాయ పద్ధతుల వల్ల వ్యవసాయంలో దిగుబడులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇది కూడా ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థపై దెబ్బతీసే ఒక కీలకమైన విషయమే. నెంబర్ 2, నైజర్. ఈ నైజర్ దేశం ఆఫ్రికా దేశంలో ఉంది. అంతేకాకుండా ఆఫ్రికా దేశంలోని అతి చిన్న దేశాలలో ఈ నైజర్ దేశం కూడా ఒకటిగా పిలువబడుతుంది. ఇక్కడ ప్రధానంగా జరిగే వ్యవసాయంతో పాటు బంగారం, యురేనియం అలాగే నూనె ఉత్పత్తులపై ఈ నైజర్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. కానీ నైజర్ లో క్షణ క్షణానికి మారిపోయే వాతావరణ పరిస్థితుల కారణంగా దాని ప్రభావం ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థపై చూపిస్తుంది. నైజీరియా దేశం యొక్క ప్రస్తుత జిడిపి $450.40. ఇక్కడ ప్రజలు తమ జీవితాలను గడపడానికి అనేక రకమైన కఠినమైన పరిస్థితుల ప్రతిరోజు పోరాడుతూనే ఉన్నారు. నెంబర్ 3, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఈ దేశంలో కూడా లైబీరియా లాగే గతంలో తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఎప్పుడు యుద్ధ వాతావరణమే ఉండేది. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం అలాగే వజ్రాల ఉత్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. కానీ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ప్రభుత్వం యొక్క తప్పుడు పద్ధతుల కారణంగా కానీ 4% భూమి మాత్రమే ఉత్పత్తులకు వినియోగిస్తున్నారు. దీంతో ఇక్కడ పనిచేసే ప్రజలు చేయడానికి పనులు కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ దేశం యొక్క ప్రస్తుత జిడిపి కేవలం $333.20 మాత్రమే ఉంది. బురుండి. అశాంతి హింసకి ఈ దేశం పెట్టింది పేరు. ప్రపంచంలోని నిరుపేద దేశాల్లో 2వ నిరుపేద దేశంగా ఈ దేశం పిలువబడుతుంది. ఈ దేశంలో 67% మంది నిరుపేదలే ఉంటారు. తినడానికి తిండి దొరక్క ఇక్కడ దాదాపు 3 లక్షల మంది నాగరికులు చనిపోయారు. ఇక్కడ చెలరేగే అల్లర్లు గొడవల వల్ల ఇక్కడ వ్యవసాయం చాలా వరకు క్షీణించింది. యుద్ధాల కారణంగా ఇక్కడ అత్యంత తక్కువ మొత్తంలో వ్యవసాయ భూములు ఉన్నాయి. దీనికి తోడు ఇక్కడ తరచూ జరిగే వాతావరణ మార్పులు మరియు పెరుగుతున్న జనసంఖ్య కారణంగా దీని ప్రస్తుత జిడిపి ఇంచుమించు $267.10 మాత్రమే కలిగి ఉంది. మరి ఇది ప్రతి సంవత్సరం జిడిపి తగ్గుతూనే వస్తుంది. నెంబర్ 5, ఇక పేద దేశాల్లోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం మలావి. ఈ దేశం యొక్క జనాభా 17 మిలియన్ల జనాభా వరకు ఉంటుంది. ప్రపంచ దేశాల్లో అత్యంత పేద దేశమైన మలావి అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. ముఖ్యంగా విద్య, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి విషయాల్లో చాలా వెనుకబడి ఉంది. ఈ దేశం పెద్దగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇక్కడ ప్రజలు ఇంకా పాత వ్యవసాయ పద్ధతులనే వాడుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అనారోగ్య పరిస్థితులకు ఇక్కడ సరైన వైద్యం కూడా అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ ప్రజలు సరిగ్గా పనిచేయలేకపోతున్నారు. ప్రపంచ దేశాల్లో పోలిస్తే అత్యంత తక్కువ జిడిపి ఈ దేశానిదే. ఈ దేశం యొక్క ప్రస్తుత జిడిపి $225.50 మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ దేశం ఆర్థికంగా పుంజుకోవాలంటే అది ఇప్పట్లో జరిగే విషయం కాదని ఇక్కడ పరిస్థితులు బట్టి అర్థమవుతుంది. చూసారు కదా ఈ ప్రపంచంలోనే అత్యంత నిరుపేద దేశాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.